सूर्यापेट जिल्ला मुनगरलो एसई रेच्चिपोयाडु तिम्मारेड्डिगूडं एंपीटीसी पै चेयि चेसुकोवडं ఉద్రిక్తతకు దారితీసింది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ హాజరయ్యారు కళాకారులు జై భీమ్ పాట పాడుతుండగా జై భీమ్ అంటే ఏమిటని కళాకారులను కాంగ్రెస్ ఎంపీటీసీ ఎర్నని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు అక్కడే ఉన్న మునగాల ఎస్ఐ లోకేష్ సభను అడ్డుకుంటున్నాడని భావించి శ్రీనివాస్ రెడ్డిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో ఇద్దరు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్ఐ లోకేష్ చేయి చేసుకున్నాడు ఎస్ఐ దాడిలో శ్రీనివాస్ రెడ్డి కంటికి తీవ్ర గాయమైంది ఎర్రన్ శ్రీనివాస్ రెడ్డిని ఎంపీటీసీ ప్రెసిడెంట్ ఎంపీటీసీని అయితే అలా జేబీఎం అని పాడేస్తారు పాడేతర కళాకారులు ఈ పాటకి సంబంధం దానికి ఎంత దీని అర్థమైందని అడగటానికి పోయి నేను ఈ కేజీ కూడా ఎక్కలే కింద నుండి వాళ్ళని కేజీ గారు అభిత పిలగాలని అటు బలకరిస్తుంటే ఎస్ఐ గారు వచ్చి సంకల్ప చేసుకుని ముందుకొచ్చాడు ముందుకొచ్చి నేను ఆడికి పెదా పెదిరిదిరు అన్న అన్న కానీ ఇటు వచ్చి ఎవరు నువ్వు పెద్ద పెద్ద నోడో అన్నాడు అంటే ఎంపీటీసీ అనగానే పిలుకులు పెట్టి అటు బుద్ధి కన్ను నేను మా ఈతంతో వచ్చి పిల్లగాళ్ళంతా వచ్చి అడిగి నా తరఫున వచ్చి ధర్నా చేసింది ఎస్ఐ గారు ఎందుకు పెట్టినవాడిని ఎస్ఐ గారు ఎందుకు పెట్టినావు అని ధర్నా చేసి గంట చే అర్ధ గంట చెప్పి అడుగు వచ్చాడు సీఏ గారు వచ్చాడు సీఏ గారు వచ్చి సర్లే రేపు మాట్లాడదామని ముందుకు పోతుంటే ఎందుకు పెట్టమని బటాయించడం మళ్ళీ ఎందుకు నన్ను ఎందుకు పెట్టిన అసలు నీ ఒక పెద్ద పెద్ద నువ్వు నువ్వు నన్నే పెట్టినావు ఇంకొకరు ఇంకో లేట కొడతాయి మన కొత్తకు వచ్చింది ఇప్పుడు మామూలు మనిషి నేను అటు కొట్టచ్చా కొట్టదు కదా